చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మణుబోలు స్థానిక వీరభద్రస్వామి దేవస్థానం వద్ద టీడీపీ నాయకుల సామూహిక నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలు తమ ఇంటి వద్దనే సామూహిక నిరాహార దీక్షకు పూనుకోనున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, పోలీసులు సామూహిక నిరాహార దీక్షను అడ్డుకోవటం దారుణమని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తమ నాయకుడు అరెస్టుకు నిరసనగా సామూహిక నిరాహార దీక్షలు చేస్తుంటే అభ్యంతరం ఏంటని వారు ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బడేడి చంటి క్యాంపు కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా అనుకున్న ప్రకారం వసంతమహల్ సెంటర్లో నిరసన చేపట్టడానికి సిద్ధం కాగా పోలీసులు అక్కడికి వచ్చి అనుమతి లేదంటూ నిరాకరించారు. దీంతో బడేడి చంటి క్యాంపు కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ అలియాస్ చంటి మాట్లాడుతూ, పట్టణంలో అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగుతోందని అన్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని, అయితే తెలుగుదేశం పార్టీ శాంతియుతంగా నిరసనలు చేపట్టినప్పటికీ పోలీసులు అనుమతి లేదంటూ కార్యకర్తలను నాయకులను హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎవరైనా అవినీతికి పాల్పడితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రజల్లో అలా తిరగలుగుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. ఎందుకంటే ఏ మంత్రి చూసినా లక్షల కోట్లు దోసుకోవటమే, ప్రతి ఓడు కూడా దోసుకోవడం దాచుకోవడం అని వీళ్ళ పని అయిపోయింది. ఇక 5 సంవత్సరాల్లో దాచినంత వరకు మనం దోసుకుందాం అనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చారే తప్పితే అంతకుమించి ఏమీ లేదు. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇవతైతే మేము శాంతియుతంగా నిరసన చేస్తాం, నిరాహార దీక్ష చేస్తాం అని చెప్పి అందరూ కూడా నిన్నే ఇవ్వడం జరిగింది స్టేట్మెంట్. ఎందుకంటే నిన్న మా గలం ఎవరిని ఎప్పినవలా, ఎందుకంటే ప్రజలందరూ బయటకు వస్తారు, బయటకు వచ్చి అందరూ కూడా యాజిటేషన్ చేస్తారు. మాకు ఇచ్చిన పిలుపు ఏమంటే శాంతియుతంగా ధర్నా చేయమన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అచ్చంపేట నియోజకవర్గంలో లింగాల మండలంలో దారానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరాజుతో పాటు ఇంకొక 5 మంది కాంగ్రెస్ నాయకులపై లింగాల మండల పోలీస్ స్టేషన్లో రాత్రికి రాత్రే ఎస్ఐ శ్రీనివాసులు పలువురిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఇది కేవలం అచ్చంపేట నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలవాల్సింది ఏంటంటే రౌడీ చీటర్ అంటే ప్రజల్లో అశాంతిని నెలకొల్పేవారు, పబ్లిక్ ట్రాన్స్పాలిటీ. వెంటనే మేము ఉద్యమం చేస్తాం, దీనిపైన లీగల్గా ఎక్కడెక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్తాం, ఎక్కడెక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్తాం. ఆ శ్రీనివాస పైన ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేసేంత వరకు మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అదేవిధంగా భూవాల బాధల పైన కూడా రౌడీ షీటర్ ఓపెన్ చేసేంత వరకు వదిలిపెట్టేది. దీని మీద కూడా లీగల్గా వెళ్తాం, ఖచ్చితంగా ఆయన మీద రౌడీ షీటర్ ఓపెన్ చేపిస్తాం. కాబట్టి నేను ఇప్పటి కూడా మా ఎస్పీ గారికి, అదేవిధంగా సంబంధిత పోలీసు ఉన్నతాధికారులకు, అదేవిధంగా కేసీఆర్ కేటీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇటువంటి రౌడీలను పెట్టుకొని రౌడీ ఎమ్మెల్యేలను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం రగిల్చిన అగ్నికణం ఐలమ్మ అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, దోపిడీ పీడన విముక్తి కోసం జరిగిన ఆనాటి సాయుధ రైతాంగ పోరాటంలో దొరలను గడగడలాడించిన వీరవనిత చాకలి ఐలమ్మని, చాకలి ఐలమ్మ జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకమని తెలిపారు. వారి పోరాట పడిమను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రిలే నిరాహార దీక్షలు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. తమ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ఈ సందర్భంగా పార్టీ నాయకులు తెలిపారు. చంద్రబాబు నాయుడు వెంటనే సైకా పోవాలి.
ఏమంటే లోకేష్ పాదయాత్ర, లోకేష్ పాదయాత్రకి వాళ్ళు ఊహించినంత జనం వచ్చేస్తున్నప్పటికీ ఏం చేయాలి, ఏ రకంగా ఈ పాదయాత్రను ఆపాలి అని పుట్టిల రాజకీయాలు కుళ్ళు. శ్రావణ మాసం చివరి ఆదివారం ఏకాదశి శుభముహూర్తం కావడంతో బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుండి భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. చిన్నారులతో అక్షరాభ్యాసం కోసం మండపాలు కలకల్లాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. చంద్రబాబు అరెస్టుపై వైసీపీ అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేట ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు సక్రమమని, అయితే యెల్లో మీడియా వాదన చంద్రబాబు నాయుడు అరెస్టు ఘోరమని చూపిస్తుందన్నారు. బాబు అరెస్టు ఎందుకు అని టీడీపీ యెల్లో మీడియా అమాయకంగా అడుగుతున్నాయి. 370 కోట్లను హారతి కర్పూరంలో మాయం చేసిన స్కామ్ ఇది అని, ఈ స్కామ్ అంతా చేసింది చంద్రబాబు అని, సాక్షాత్తు ఆ డబ్బుల్ని ఏఏ కంపెనీలకు తరలించింది కూడా సాక్షాత్తు ఆ కంపెనీల వారే బయటపెట్టారని తెలిపారు. ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి వాదాలో 371 కోట్లు కాజేసినటువంటి వ్యక్తికి ఘనస్వాగతం పలకాలా? అంటే చంద్రబాబు నాయుడు గారికి చట్టాలు వర్తించవా? ఆయన చట్టాలకు అతీతుడా? ఆయన డబ్బు తినేసినా ఏమి అనకూడదా? ఈ రోజులో మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, తెలుగుదేశం పార్టీ పెద్దలు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అన్యాయం అంటున్నారు తప్ప చంద్రబాబు నాయుడు ఈ పని చేయలేదని ఎవరు అక్కడ కూడా ఖండించలేదు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. ఆంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.